కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమావేశానికి విచ్చేసినటువంటి అధీరత మహారాజులకందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం గడిచిన 5 సంవత్సరాల్లో మాట తప్పని మడమ తిప్పని మన రాజన్న బిడ్డ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని నేత చెప్పిన విధంగా 9 నవరత్నాలు నా అక్క చెల్లెమ్మల కానీ పార్టీలు చూడకుండా కులాలను చూడకుండా మతాలను చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఉన్నారు అంటే అది కేవలం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనమందరం మళ్ళా ఇంకొకసారి ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజంపేట నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తాదో ఆ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ తెచ్చి ఆ వాలంటరీ వ్యవస్థలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు జెండాలను చెట్ట కట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మన జగన్ అన్న ఎజెండా. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం గుండెల్లో పెట్టుకొని మళ్ళా మనము ఎందుకంటే 125 సార్లు ఆయన మన కోసం బటన్ నొక్కితే మనం రాబోయే రేపు నెలల్లో మళ్ళా ముఖ్యమంత్రిని గెలిపించుకోవడం కోసం 2 బటన్లు నొక్కాలి. ప్రతి ఒక్కరూ ఆ 2 బటన్లు కాదు గుర్తు వేసి అఖండ మెజార్టీతో మళ్ళా గెలిపిస్తారని ఆశిస్తూ నా ఇగో చిన్న విజయం ఇక్కడుండే పెద్ద అధిరథ మహారాజులకు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గడిచిన నా 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ క్యాడర్ లీడర్లకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి మేలు జరగలేదన్న. ఎందుకంటే అది మనం చెప్పగలుగుతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో మీ అందరి మీద ఉన్న అభిమానంతో మేమందరం కష్టపడి ముందుకొచ్చి పార్టీ కోసం పనిచేస్తున్నాం. కానీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేలు జరగలేదన్న ఏమన్నా మీరు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పకపోతే నాయకులు కూడా ఏమాలోచిస్తారంటే మన కార్యకర్తలకు కూడా మేలు జరిగిందిలే అని వాళ్ళు ఆలోచిస్తారు. మీరు దయచేసి ఇక్కడ వర్గాలు ఆధిపత్యం లేకుండా సమన్వయంగా చుట్టుపల్లని మీరు ఇది చేస్తే రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ మళ్ళా వస్తుంది. ఎందుకంటే నా ఆ వర్గం ఈ వర్గం అని చెప్పుకొని ఇన్నాళ్ళు చాలా మంది చాలా బాధపడ్డారు. అది లేకుండా మీరందరూ కలిసి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యువ నాయకుడు రవిప్రకాష్ రెడ్డిని మాట్లాడుతుందా కూర్చున్నారు.